స్పీకర్ గారు కొద్దిగా హౌస్ని ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ పెట్టిన తర్వాత సార్ కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు లోపల కావచ్చు సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు, నాలెడ్జ్ లే అన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకు ఒక తీరు మాకు ఒక తీరా? అంటే ఏంటిది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి దాటి రానిచ్చారు మమ్మల్ని, చప్పట్లు పట్టుతారు రోడ్ల మీద ఆటాడుతున్నారు. అసెంబ్లీ ఇష్టం ఉన్నది చేస్తారు. ఇలా దురహంకారం చూసే ప్రజలు ఇలా కూర్చోబెట్టారు. ఆయన బుద్ధి రాలే. డిస్కషన్ ఇస్ ఓవర్. రిప్లై బై ది డిప్యూటీ సీఎం. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 291,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పది సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టీఆర్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా